చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్కిల్ కేసులో చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలను చూస్తే ఈ కేసులో ఆయనకు అవినీతి నిరోధక చట్టంలోని 17A వర్తిస్తుందని పేర్కొంది. తనపై దాఖలు చేసిన కేసు కొట్టివేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలాయన్ త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. చంద్రబాబు పిటిషన్పై ధర్మాసనం సుమారు 2 గంటలకు పైగా విచారణ చేపట్టింది. హరిసాల్వే సుదీర్ఘ వాదనలు విన్నాక జస్టిస్ బేలా త్రివేదితో కలిసి విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ బోస్ ఈ వ్యాఖ్య చేశారు. విచారణ ప్రారంభం కాగానే ఈ కేసులో హైకోర్టు రికార్డులో ఉన్న డాక్యుమెంట్లను సమర్పించామని సిఐడి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. ఈ కేసులో విచారణ 17A సెక్షన్ అమల్లోకి రాకముందే 2018లోనే ప్రారంభమైందని, అందువల్ల ఆ నిబంధన దీనికి వర్తించదని వాదించారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు సర్వే తోసిపుచ్చారు. 17A సెక్షన్ గురించే వాదనలు వినిపించారు. ఏదైనా పాత ఫిర్యాదుపై విచారణ చేపట్టి విచారణలో తుది నిర్ణయానికి రాలేకపోతే దాన్ని పక్కన పెట్టినట్లేనని గతంలోని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ 2021 సెప్టెంబర్లో కొత్తగా ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనికంటే ముందు 17A సెక్షన్ అమల్లోకి వచ్చిందని, ఇది చంద్రబాబుకు వర్తిస్తుందని వాదించారు. గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా ఆయనపై ఎంక్వైరీ, దర్యాప్తు చేపట్టడానికి వీల్లేదన్నారు. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి బదిలిస్తూ 2018లోనే ఈ కేసు విచారణ ప్రారంభమైందన్న విషయాన్ని హైకోర్టులో జడ్జ్మెంట్ రిజర్వ్ అయ్యాక చివర్లో చెప్పారన్నది నిజం కాదన్నారు. ఇది రిమాండ్ రిపోర్ట్లో కూడా ఉందన్నారు. ఈ వాదనలను హరిసాల్వే తోసిపుచ్చారు. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లు ఈ కేసులో ప్రాథమిక విచారణ 2021లోనే ప్రారంభమైనట్లు స్పష్టంగా ఉందని తెలిపారు హరిసాల్వే. 2021 సెప్టెంబర్ 7న వచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఈ ప్రాథమిక విచారణ ప్రారంభించారని స్పష్టం చేశారు. ఆ ఫిర్యాదులో ఎక్కడా చంద్రబాబు పేరు లేదన్నారు. ఒకవేళ ఈ కేసు విచారణ 2018 జూన్ 5నే ప్రారంభమై ఉంటే హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆ డాక్యుమెంట్లనే పొందుపరచారు లేదన్నారు. కానీ అదెక్కడా కనిపించలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అధికార విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు మాత్రమే అవినీతి నిరోధక చట్టం వర్తిస్తుందని, అధికార విధుల్లో లేకపోతే ఆ చట్టం వర్తించదన్నారు. జస్టిస్ అనిరుద్ బోస్ జోక్యం చేసుకుంటూ, అయితే మీ క్లయింట్ కేసులో వాస్తవాలను చూసినప్పుడు 17A వర్తిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. దీనికి హరిసాల్వే అవునని బదిలిచ్చారు. రాజకీయ ప్రతీకారాలను అడ్డుకునేందుకు 17A చేర్చినట్లు హరిసాల్వే చెప్పారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరును 2023 సెప్టెంబర్ 8న చేర్చారన్నారు. అందువల్ల తప్పనిసరిగా గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ త్రివేది జోక్యం చేసుకుంటూ 17A కి ముందు నేరం జరిగినా ఆ సెక్షన్ చేర్చిన తర్వాత పబ్లిక్ సర్వెంట్లను నిందితులుగా చేర్చినప్పుడు వారికి 17A వర్తిస్తుందా లేదా అని అడగ్గా వర్తిస్తుందని హరిసాల్వే చెప్పారు. పబ్లిక్ సర్వెంట్గా అధికారిక హోదాలో నిర్ణయాలు తీసుకున్న వ్యక్తిని విచారణ పేరుతో వేధించకుండా నియంత్రించడానికి ఈ సెక్షన్లు చేర్చినట్లు వివరించారు. అప్పుడు జస్టిస్ అనిరుద్ బోస్ జోక్యం చేసుకుంటూ, ఏదైనా నేరంపై విచారణ చేస్తున్నప్పుడు అందులో పబ్లిక్ సర్వెంట్ ప్రమేయం ఉందని తేలినప్పుడే 17A వర్తిస్తుందా అని అడగ్గా అవునని సమాధానమిచ్చారు హరిసాల్వే. జస్టిస్ బేలా త్రివేది జోక్యం చేసుకుంటూ, ప్రతి పబ్లిక్ సర్వెంట్కు ముందస్తు అనుమతి తీసుకోవాలా, ఒకవేళ తీసుకోకపోతే దర్యాప్తు చెల్లదా అని ప్రశ్నించగా చెల్లదని హరిసాల్వే బదులిచ్చారు. స్కిల్ కేసులో ఇప్పటి వరకు ఏ పబ్లిక్ సర్వెంట్ విచారణ కోసము 17A కింద ముందస్తు అనుమతి తీసుకోలేదన్నారు సాల్వే. ఈ సమయంలో జస్టిస్ త్రివేది జోక్యం చేసుకుంటూ, 17A కి భాష్యం చెప్పే సమయంలో అవినీతి నిరోధక చట్టం ప్రధాన ఉద్దేశం దెబ్బతినకుండా చూడాల్సి ఉంటుంది కదా అని అనగా హరిసాల్వే ఆ అభిప్రాయంతో ఏకీభవించారు. 17A సెక్షన్ అవినీతి నిరోధక చట్టాన్ని బలహీనపరచకుండా మరింత బలోపేతం చేసినట్లు చెప్పారు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు పోలీసులు వ్యవహరించాల్సిన తీరు గురించి స్పష్టంగా చెప్పిందన్నారు. కోర్టు పనివేళలు ముగిసే సమయానికి వాదనలు పూర్తి కాకపోవడంతో ఇవాళ్టికి వాయిదా వేశారు. ఇవాళ విచారణ కొనసాగిస్తోంది సుప్రీంకోర్టు.